సార్, రీసెంట్గా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం. అయితే ఎన్డీఏ కూటమిలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. మెయిన్గా చూసుకుంటే నితీష్ కుమార్ అని అంటున్నారు సార్, ఈ గ్రూప్లో విభేదాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఏం జరిగింది? మరి గవర్నమెంట్ ఉంటుందా, మరి కూలిపోయే ప్రమాదం ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పటికిప్పుడు కూలిపోతుందనేమి అనుకోలేము, కానీ బట్ కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎన్డీఏలో. ఎన్డీఏలు మామూలుగా అయితే మొన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఇది ఆర్గానిక్ అలయన్స్ అని, ఈ అలయన్స్ గతంలో జీవించిందని ఇలాగంతా కూడా మాట్లాడాడు. అట్లాగే మా అందరికి కూడా గరీబ్ కళ్యాణ్ అంటే పేదల కళ్యాణం అంటే పేదల అభ్యున్నతే మా అందరికి కూడా కామన్ అజెండా అని ఇలాగంతా ఆయన మాట్లాడారు. బట్ వీళ్ళల్లో చాలా ఇష్యూస్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు, నితీష్ కుమార్, నితీష్ వీళ్ళిద్దరు కూడా ఒక డిఫరెంట్ దీని నుంచి వచ్చిన వాళ్ళు. చంద్రబాబు కొంత నాన్ రిలీజియస్, నాన్ కమ్యూనల్, రిలీజియస్ కంటే నాన్ కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్. బట్ బీజేపీతో ఆయన గతంలో కూడా పొత్తులు పెట్టుకున్నారు. కొన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి కూడా ఎప్పటి నుంచో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు చంద్రబాబు ఏమో ఖచ్చితంగా మేము కాపాడుతామని హామీ కూడా ఇచ్చాడు. కానీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని ప్రధానంగా మోడీ బలంగా తీసుకెళ్లాడు. మోడీ ఎప్పుడైతే యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకున్న తర్వాత జరిగిన ఎలక్షన్లు ఫేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో బీజేపీకి మంచి సీట్లు వచ్చాయనేది కూడా ఇప్పుడు కొంత విశ్లేషణలు వస్తున్నాయి. సో అదొక ప్రాబ్లం. అయితే లేటెస్ట్గా జేడీయూలో ఉండే బీహార్ నాయకుడు త్యాగి ఆయన పేరు, ఆయన ఒక కేసీ త్యాగి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే మేము ఎన్డీఏకి అన్కండిషనల్ మద్దతు ఇస్తున్నాము అని చెప్తూనే ఆయన కొన్ని విషయాల్లో మేము విభేదిస్తున్నామని చెప్పాడు. అందులో ప్రధానమైంది అగ్నిపథ్ స్కీమ్. అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది బీజేపీ. అంటే ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఆర్మీ అండ్ నేవీ అండ్ ఎయిర్ఫోర్స్, వీటిలో కొన్ని సంస్కరణల్ని అది సూచిస్తుంది. ఆ సంస్కరణల్ని చాలామంది సీనియర్ మిలిటరీ లీడర్స్ కూడా వ్యతిరేకించారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వ్యతిరేకించాయి. దీన్ని ఎప్పుడో రాహుల్ గాంధీ వీళ్ళు కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, ఇండియా కూటమి. సో ఇప్పుడు త్యాగి కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పాడు. అట్లాగే ఉమ్మడి పౌరస్మృతి. ఉమ్మడి పౌరస్మృతి అంటే మన ఈ ఉమ్మడి పౌరస్మృతిని మేము సమర్థిస్తాం, కానీ దాంట్లో చాలా మార్పులు కావాలి అనేది అంటున్నారు. అంటే ఉమ్మడి పౌరస్మృతి విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంది. అట్లాగే యూసిసి సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట, సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు. ఈ సిఏ విషయంలో కూడా వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. అట్లాగే ఈ త్యాగి చెప్తున్నది ఏమంటే కులగణన అనేది కంపల్సరీగా ఉండాలి, కులగణన చెయ్యాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నాడు. సో ఇటువంటి విషయంలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే చంద్రబాబు మీద కూడా ఆల్రెడీ ప్రెజర్ పెరుగుతుంది. ఒక పక్షము సౌత్ ఇండియా హక్కుల కోసం మీరు పోరాడాలి అని స్టాలిన్ లాంటి వాళ్ళు చంద్రబాబుని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనాభా బేస్ మీద ఫండ్స్ని అలొకేట్ చేసే ఉద్దేశంలో బీజేపీ ఉంది. అటువంటి అలొకేషన్లో కానీ వస్తే సౌత్ ఇండియా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియా స్ట్రిక్ట్గా జనాభా నియంత్రణ అమలు చేస్తుంది, నార్త్ ఇండియా అమలు చేయట్లేదు అనేది ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఆ రకంగా జనాభా ప్రాతిపదిక మీద కానీ ఫండ్స్ అలొకేషన్ కానీ పెడితే సౌత్ ఇండియా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది. అట్లాగే లోక్ జనశక్తి అంటే మన పాస్వాన్, చిరాగ్ పాస్వాన్, తను కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నాడు. తను కూడా కులగణన అనేది కంపల్సరీగా చేయాలి, బట్ డేటా పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ చేస్తే ప్రజల్లో అల్లకలోలం వస్తుంది, కులాల వారిగా విడిపోయి కొట్టుకుంటారు. డేటా ప్రజల్లోకి వద్దు, కానీ కులగణన అయితే కంపల్సరీ అవసరం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉంటే ఆ డేటాను బట్టి ప్రభుత్వం వివిధ స్కీముల్ని వివిధ కులాలకి అప్లై చేయడానికి కుదురుతుందనేది ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది బేసిక్గా కొన్ని భావజాలపరమైన విభేదాలకు సంబంధించిన అంశాలు. కాకపోతే మోడీ వీటి మీద కూడా ఏవైతే విభేదాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మోడీ కూడా పట్టుబట్టే అవకాశం అయితే ఇప్పుడు కనబడలేదు. సో పట్టుబిడుపులతో మోడీ వెళ్ళాల్సిన అవసరం. ఈ 10 ఏళ్లలో మోడీ ఏంటంటే
ఎవరికి సరెండర్ కాకుండా, ఎవరితో కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళాడు. ఈవెన్ బీజేపీలో కావచ్చు, సంఘ పరివార్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను కూడా మోడీ కొన్ని విషయాల్లో పక్కన పెట్టేశాడు అనేది చెప్తారు. ఆర్ఎస్ఎస్ కూడా దాని పట్ల కొంత అసంతృప్తి ఉందనేది చెప్తారు. ఇంకా మిగతా బీజేపీలో కూడా ఏ నాయకుడిని ఆయన కన్సిడర్ చేయడం కానీ ఇది లేదు. ఎంతసేపు మోడీని ఒక బ్రాండ్గా తీసుకొచ్చి మోడీ చుట్టూనే మొత్తం అల్లిన పరిస్థితి మనకు కనబడుతుంది, అంటే మోడీ 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 అనేది. సో అలాంటి ఇది ఇప్పుడు ఆయన అదే ఎవరో కూడా మీమ్స్ కూడా మొదలుపెట్టారు, ఐ అనే దాన్ని కిందకి తోసేసి ఉయ్ అనే దాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని. ఇప్పటివరకు మోడీ ఐఏ మాత్రమే తెలుసు, ఇప్పుడు ప్రతిసారి బాబు నితీష్ అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన స్పీచ్లో కూడా చంద్రబాబు నితీష్ అనే పేర్లు ఎక్కువ వాడుతున్నారు. అట్లాగే ఇంకా మిగతా చిన్న పవన్ కళ్యాణ్ లాంటి చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నారు, 2, 3, 4, 5 అలాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి డిమాండ్లు కూడా చేయాలి. ఇది భావజాలపరమైంది. అది కాకుండా పర్సనల్ విషయాలు, అంటే ఈ పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రివర్గంలో ఏమేమి డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం ఏమో దాదాపు ఒక 6 శాఖల్లో కనీసం 3 కేబినెట్ ర్యాంకు, 3 స్టేట్ ర్యాంకు ఈ మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. జలశక్తి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏంటి కీ శాఖలు, ఆకాశయానం కావచ్చు, ఇలాంటివి. ఎందుకంటే కొన్ని ఫండ్స్ని తెచ్చుకోవాలి కేంద్రం నుంచి అంటే వేరే వాళ్ళు మినిస్టర్గా ఉంటే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలవరాన్ని కేంద్ర ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టు, పోలవరానికి ఫండ్స్ వాళ్ళు ఇస్తే కానీ అది కంప్లీట్ కాదు. సో దానికి ఫండ్స్ తేవాలంటే అక్కడ జలవనరుల శాఖ మందే ఉంటే మనకు ఈజీ అవుతుంది అనేది చంద్రబాబు ప్లాన్. దీని కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ నితీష్ కుమార్ కూడా ఈ శాఖల్లోనూ కొన్ని అడుగుతున్నారు. ఆల్రెడీ కుమారస్వామి, అసలు మా పార్టీనే వ్యవసాయ పార్టీ, వ్యవసాయ ఆధారంగానే మేము పనిచేస్తుంటాము, సో కాబట్టి మాకు వ్యవసాయ శాఖ కావాలని మేము కోరుకుపోతున్నామని ఆయన కూడా ప్రకటించాడు. ఇలాగా శాఖలకు సంబంధించి వీళ్ళ మధ్య గొడవలు వచ్చాక వస్తుంది. దీన్ని ఎలా ఈ డిస్ప్యూట్స్ని మోడీ పరిష్కరిస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ అసలు మోడీ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిందే ప్రత్యేక హోదా ఇవ్వలేదని 2018లో. ఇప్పుడు మళ్ళీ మోడీతో ఎందుకు కలిసామనే దానికి కూడా ఆయన ఏమి చెప్పలేదు. రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు తీసుకురావడానికి కలుస్తున్నాను అన్నాడు. నిజానికి అప్పుడు ఏమనుకున్నారంటే మోడీ అబ్సల్యూట్గా అధికారంలోకి వస్తాడు, మోడీతో మంచిగా ఉంటే మనం కొన్ని పనులు తీసుకోవచ్చు అనేది చంద్రబాబు అప్పుడు అనుకున్నది, చెప్పింది కూడా. కానీ ఇప్పుడు చూస్తే అసలు మోడీని కంట్రోల్ చేసే శక్తి చంద్రబాబుకి వచ్చింది, కాబట్టి ఈజీగా ఇప్పుడు తెచ్చుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా ఉందంటే ప్రత్యేక హోదా అడగండి, ప్రత్యేక హోదా అడగండి అని ఆడి ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ కానీ లేకపోతే శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ పెట్టడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఈయన ప్రత్యేక హోదా అడగాలి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ బీహార్లో, బీహార్ కూడా వెనకబడింది, బీహార్కి కూడా ప్రత్యేక హోదా వేయండి అని నితీష్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతున్నాడు. సో ఒకరికిచ్చి ఒకరికి ఇకపోతే కుదరదు. అందుకని మోడీ ముందున్న ఆప్షన్ ఏంటంటే ఏదో ఒక ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ ఒకటి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఒకటి ఇద్దరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి మరి ఫండ్స్ సపోర్ట్ చేస్తుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఒకవేళ వీళ్ళిద్దరికి ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదొక ప్రాబ్లం. అట్లాగే స్పీకర్ పట్టుబడుతున్నారు. స్పీకర్ కూడా మాకు కావాలి మాకు కావాలని ఇటు నితీష్ కుమార్ కానీ ఈయన చంద్రబాబు కానీ అడుగుతున్నారు. ఎందుకంటే వాజ్పేయి పీరియడ్లో కూడా చంద్రబాబుకి 2 పోస్టులు ఉన్నాయి, ఒకటేమో ఎన్డీఏ కన్వీనర్, ఇంకోటి స్పీకర్గా మనకి జిఎంసి బాలయోగి అప్పుడు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అదే డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే మనకున్న అందుతున్న వార్తల ప్రకారం స్పీకర్ అయితే చంద్రబాబుకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబుకి ఇస్తే నితీష్ అడుగుతాడు కాబట్టి ఇద్దరికి ఇవ్వకుండా తామే పెట్టుకోవాలనేది బీజేపీ అనుకుంటుంది. డిప్యూటీ స్పీకర్ కానీ, రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ కానీ చైర్మన్ అంటారు, వైస్ చైర్మన్ కానీ ఆ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది.